అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 17/2/24 మన బుగ్గన రాజాగారు గుండాలకు సంబంధించినటువంటి ఏదైతే టీడీటి కళ్యాణ మండపం ఉందో ఈ కళ్యాణ మండపంని కరెక్టుగా సంవత్సరం క్రితం భూమి పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా గవర్నమెంటు 2 నెలల్లో పోతుంది, ఖచ్చితంగా నేను ఓడిపోతాననే భయంతో ఇక్కడున్నటువంటి ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఇన్కంప్లీట్, మేము చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాము. ఎక్కడైతే గుండాల టెంపుల్ అయితేమి, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కంబగిరి స్వామి టెంపుల్ అయితేమి, డోన్లో ఉన్న హాస్పిటల్ అయితేమి, మిగతా హాస్టళ్ళకు సంబంధించినటువంటి వగైరా అన్ని బిల్డింగులు కూడా గత 2 నెలల నుంచి ఏది కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్గానే చేస్తున్నటువంటి బుగ్గన గారికి భయం ఏర్పడి, ఓడిపోతానన్న భయం ఏర్పడి అన్ని రకాలుగా ఇన్కంప్లీట్గా ఓపెనింగ్ ప్రారంభాలు చేయడానికి ఎంతవరకు సమంజసమని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా షూటింగ్ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి నీకెందుకు, ఏం భవిష్యత్తులో ఇన్కంప్లీట్గా చేస్తే నీకేమన్నా వస్తుందా? అనవసరమైన పరిస్థితి ఇక్కడ చూడండి, కనీసం 20% వరకు కూడా నడవలేదు. 40% వరకు నడవని దాన్ని కంప్లీట్ అని చెప్పని వేయడం వల్ల కాంట్రాక్టర్లు ఎంత ఏ విధంగా ఇబ్బంది పడతారు, అధికారులు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనేది నీకు తెలియదా అని చెప్పి, ఒక మంత్రిగా హోదాలో ఉన్నావు కదా, మళ్ళీ నీకు అర్థం కాదా, నీకు తెలియదా అని చెప్పి కూడా షూటింగ్ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విధమైన పైశాచిక ఆనందమే కానీ నీకు మంత్రి గారు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా ఈ కళ్యాణ మండపం యూజ్ అవుతుందా అని చెప్పి కూడా మేమందరం కూడా ముక్త కంఠంతో కూడా ఖండించడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ విధమైన నువ్వు చేస్తున్నటువంటి ప్రతిది కూడా ఏదైతే చెరువులు మొదలుకొని ఎక్కడ కూడా 77 చెరువులు అనే హంగామా కూడా సృష్టిస్తుంది. మొత్తం ఎక్కడి నుంచో హెలికాప్టర్లో తీసుకొచ్చి, ఫ్లైట్లలో తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారిని 20 గారిని తీసుకొచ్చి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ఎక్కడెక్కడ జనాలు తోసి సభ కూడా నడిపించి చెరువులకు నీళ్ళు ఇస్తానని చెప్పి చెప్తుంది. మళ్ళీ ఏ చెరువు కన్నా ఈరోజు వరకు నీళ్ళు వచ్చినాయా? నువ్వు చేసిన ప్రతి వర్క్ కూడా అన్నీ ఇన్కంప్లీట్ వర్క్లే. నీ ఆదాయాల కోసం, వనరుల కోసం చేసినటువే తప్పితే ఏది కూడా అభివృద్ధి కోసం అయితే కాదు. మేము చాలాసార్లు గుండాల టెంపుల్ గురించి కూడా చెప్పాము. అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఏమన్నా మార్పు ఉంది అంటే సేమ్ రాయికి అదే పెయింట్ వేసి అదే నెంబర్ వేసి సిమెంట్ మాత్రం కొత్తది, వేరే ఏమన్నా మార్చినాడా అని చెప్పాలంటే ఏమీ లేదు. మళ్ళీ ఎందుకు కానీ తీసినావు, ఎందుకు కానీ పెట్టినావు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మేము చెప్పాము, నువ్వు గుండాల టెంపుల్ కోసం కట్టడం కోసం కడుతున్నావా, లేదంటే దాని కింద నిధుల కోసం ఏమన్నా చూస్తున్నావా అని చెప్పి కూడా ఆ రోజు అడగడం కూడా జరిగింది. మరి నువ్వు నిధుల కోసమో లేకుంటే టెంపుల్ అభివృద్ధి కోసమో అంటే, టెంపుల్ అభివృద్ధి అంటే కొత్తగా ఏదైనా దాంట్లో ఉండేది ఏదైనా కానీ చూపించాలా? మళ్ళీ టెంపుల్ చేసేటప్పుడు సేమ్ రాయిని పెట్టి నువ్వు కొత్త సిమెంట్ పోయడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా షూటింగ్ కూడా మంత్రి గారిని, బుగ్గన రాజాగారిని కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి పరిపాలన కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా ఇక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీటీడీ అధికారులు అని చెప్పి చెప్తాను జరుగుతుంది, కాంట్రాక్టర్ గారు కూడా టీటీడీ అధికారులకి, ఎండోమెంట్ అధికారులకు కూడా చెప్తున్నాం, కంప్లీట్ కాని బిల్డింగులు ఏ విధంగా మీరు ఓపెన్ చేపిస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా కోర్టులో న్యాయపరంగా కూడా పోతాం. ఈ విధంగా కింద చేస్తే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మళ్ళీ ఈ టెంపుల్ కూడా ఇన్కంప్లీట్గానే ఉంది, మళ్ళీ ఈ నెలలో ఏదో ఓపెనింగ్ పెట్టాలంటారు. ఏ విధంగా పెడతాడో మేము కూడా 25 తారీఖు అని చెప్పి చెప్తున్నారు, ఏ విధంగా పెడతారో మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇన్కంప్లీట్గా పెడితే ఏదైనా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఇదే కాదు, కంబగిరి స్వామి టెంపుల్ కూడా అక్కడ కూడా ఈ విధంగానే ఓపెన్ చేసినాడని తెలియడం జరిగింది. మేము కూడా అక్కడికి పోయి ఇదే సందర్శిస్తాం, ఖచ్చితంగా ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇటువంటి పరిపాలన మంచిది కాదు. నీ ఓటమిని ఖచ్చితంగా అంగీకరించే నువ్వు ఓపెనింగ్లు చేసుకుంటున్నావు తప్పితే భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యేకి గెలుస్తానన్నప్పుడు ఏం భవిష్యత్తులో నువ్వు చేసుకోలేవని బుగ్గన అని చెప్పి కూడా మేము షూటింగ్ కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఆ ప్రోటోకాల్, ఆ బోర్డు మాత్రం చూడడానికి 2 బోర్డులు. ఆ రోజు భూమి పూజ బోర్డు ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. వైవీ సుబ్బారెడ్డి ఫండ్స్ ఇచ్చినారని చెప్పి హంగామా చేసి ఇక్కడ బోర్డు వేశారు. ఆ బోర్డు ఎక్కడుందో తెలియదు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. 17 తారీఖు ఈరోజు, 5 రోజులు 6 రోజులు అవుతుంది.
మళ్ళీ 17వ తారీఖు ఆ బోర్డు పెరికేసి లోపల రూమ్లో పెట్టినారు. ప్రారంభించినటువంటి బోర్డు దాంట్లో కూడా టీటీడీ అధికారులకు చెప్తున్నాం, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో న్యాయపరంగా పోతాం. అక్కడ వెన్నపూస గోపాలరెడ్డి పేరు, సంవత్సరం క్రితమే ఆయన పదవి పోయింది, మాజీ అని కూడా రాయకుండా మళ్ళీ ఆయన స్థానంలో వేణుగోపాలరెడ్డి అన్న గారు వచ్చారు, ఎమ్మెల్సీగా రామ్గోపాలరెడ్డి అన్న గారు వచ్చారు, మళ్ళీ ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా పోవడం ఒకటి. తర్వాత పదవులు అయిపోయిన వాళ్ళ పేర్లు టీటీడీ అధికారులు రాయడం ఇంకో తప్పు కాబట్టి అధికారుల మీద కూడా ఖచ్చితంగా న్యాయపరంగా పోతామని చెప్పి కూడా అధికారులకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇన్కంప్లీట్ అయినా కూడా ఒకవేళ ఆయన ఓడిపోతానన్న భయంతో ఓపెనింగ్లు ప్రారంభించడం జరిగినా కూడా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడం ఖాయం, డోని ఎమ్మెల్యేకి కూడా నేను గెలవడం ఖాయం. ఈ అభివృద్ధి ఎక్కడైతే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేసినాడో ఏదో మధ్యలోనే ఆగిపోతుందని చెప్పి కూడా ప్రజలు ఎవరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో ఎక్కడ ఏ పార్టీ ప్రారంభం చేసినా కూడా అక్కడ ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి అన్ని పార్టీలకి ఉండే పరిస్థితి, చంద్రబాబు నాయుడుకి ఆ పద్ధతి ఎప్పుడు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అట్లా కక్ష సాధింపులపైన ఉంటాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ కక్ష సాధింపులు పరిస్థితులు ఉండవు కాబట్టి భవిష్యత్తులో ఇక్కడైతే ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుబ్బారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ గుండాల గ్రామానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలను పరిశీలించడం ద్వారా మాకు అర్థమవుతున్నది ఏమంటే, మరి మంత్రి గారు అభివృద్ధి అని చెప్పేసి దేవుని పేరు మీద దోపిడీ కార్యక్రమానికి తెగబడినాడని చెప్పేసి ఇక్కడ ఈ పనులను పరిశీలన చేస్తే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాకనే సుబ్బారెడ్డి అన్నగారు చెప్పడం జరిగింది, ఇక్కడ 40% పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు అని. 40% కాదు కదా, 25% పనులు కూడా పూర్తి కాలేదు. మరి 25% పనులు కూడా పూర్తి కానప్పుడు నువ్వు ఏ రకంగా దీనిని ప్రారంభోత్సవం చేస్తావు మంత్రి గారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 నెలల్లో నీ ప్రభుత్వం పోతుంది, నువ్వు ఇక్కడ ఓడిపోతున్నావు కాబట్టి ఈ హడావుడిగా ఈ ప్రారంభోత్సవాలు చేసి మొత్తం బిల్లులన్నీ కొట్టేసి తర్వాత చేతులెత్తేసి కాంట్రాక్టర్లు నువ్వు పరారైపోయేదానికి ఈరోజు ఈ రకమైన ప్రారంభోత్సవ కార్యక్రమాలు పెట్టినావు. ఇది పచ్చిగా అవినీతికి పాల్పడేదానికే నువ్వు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నావు అనేది మాకు ఈ పరిశీలన ద్వారా అర్థమవుతుంది. మరి నీ డ్రామాలన్నీ కూడా డోన్ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ప్రతి పనిని కూడా ఇన్కంప్లీట్గా పూర్తి కాకముందే నువ్వు ప్రారంభోత్సవాలు చేస్తున్నావు అంటే తప్పనిసరిగా వాటి బిల్లులన్నీ నువ్వు కొట్టేసి రేపు చేతులెత్తేసి పోయేదానికి ఈ కార్యక్రమం చేస్తున్నావు. ఎందుకంటే గతంలో ఏ నాయకుడు కూడా పూర్తి కాకుండానే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఈరోజు నువ్వు కొత్తగా ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నావంటే కేవలం డబ్బులు బిల్లులు వసూలు చేసుకునేదానికే నువ్వు చేస్తున్నావు. దీన్ని డోన్ ప్రజల కోర్టులో, ప్రజాకోర్టులో మేము నీ అవినీతిని ఎండగడతాం, ప్రజలకు తెలియజేస్తాం, నిన్ను తప్పనిసరిగా ఈ నియోజకవర్గం నుంచి ఓడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకంటే నువ్వు కరువు కాటకాలతో డోన్ నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు విలాసవంతంగా చాలా లగ్జరీగా వచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుంటా డోన్ రైతులను ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ప్రజలందరూ నీ పైన తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు. నీ అవినీతిని ఎండగట్టి నిన్ను ఓడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.